శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణ కామేశ్వర్ రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం సభాపర్వంలోని 6వ భాగం. ధర్మరాజు ఆజ్ఞతో అతని తమ్ముళ్ళైన భీమార్జున నకుల సహదేవులు వరుసగా తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ దిక్కులను జయించడానికి తమ చతురంగ బలాలతో ఆయా దిక్కులకు పయనమయ్యారని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు ఆయనతో, మునీంద్ర, నాలుగు దిక్కులను జయించడానికి వెళ్ళిన ధర్మరాజు తమ్ముళ్ళు ఏ రాజులను జయించి వారి నుండి కప్పాలను స్వీకరించారో వివరంగా తెలుపండి అని ప్రార్థించాడు. అందుకు సమాధానంగా వైశంపాయనుడు, రాజా, గాంధీవాన్ని ధరించిన అర్జునుడు ఉత్తర దిక్కుకు బయలుదేరి పుళిందరాజును, ప్రతివింధ్యుడిని, అఖిల ద్వీపాల మండలాధీశులను జయించాడు. వారిని తన వెంటబెట్టుకుని ప్రాగ్జ్యోతిషపురం రాజు భగదత్తుని మీదకు వెళ్ళగా అతడు శబరులు, సాగర తీరవాసులతో కలిసి అర్జునుని ఎదుర్కొన్నాడు. వారి మధ్య 8 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. చివరికి అర్జునుని బాణాలకు తాళలేని భగదత్తుడు తన ఓటమిని అంగీకరించి ధర్మరాజుకు కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. అక్కడి నుంచి అర్జునుడు తన చతురంగ బలాలతో వెళ్ళి అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరులలో ఉన్న రాజులను అందరినీ జయించి ఉలూక దేశాధిపతి బృహంతుడిని, దేవప్రస్థరాజైన సేనాబిందుడిని, విశ్వగసుడిని, పార్వతేయులను, బర్బర, శబర, తురుష్క రాజులను, మాళవ, పౌండ్ర కాశ్మీరాలను, సింహపురరాజు చిత్రాయుధుడిని, ఆటవిక దస్యులని, కాంభోజ కటకుడని రాజును జయించాడు. వారి నుండి చిత్ర విచిత్రాలైన రత్నాలను, మేలుజాతి గుర్రాలను, ఏనుగులను గ్రహించాడు. అటుపైన మేరుపర్వతాన్ని, జంబూ మహావృక్షాన్ని, ఆ వృక్షం నుండి రాలిపడ్డ పెద్ద పెద్ద నేరేడు పండ్ల రసం నుంచి ఏర్పడిన జంబూ మహానదిని చూశాడు. మేరుపర్వతానికి ప్రదక్షిణంగా వెళ్ళి గంధమాదనం, మాల్యవంతం, నీలపర్వతాలను దాటి ఉత్తర కురుదేశాలకు చేరుకున్నాడు. అక్కడ హరివాసపురం అనే రాజ్యాన్ని చేరుకోగా ఆ పురద్వారపాలకులు అర్జునుని వద్దకు వచ్చి, సామాన్యుల మానవులకు కనిపించని ఈ ఉత్తర కురుభూములకు చేరుకున్న నీ పరాక్రమం శ్లాఘనీయం. ఇక్కడ నీవు ప్రయత్నించి సాధించుటకు ఏమీ లేదు. అయినా నీ ఆజ్ఞ మేర నీవు కోరినవి ఇస్తాము, ఆజ్ఞాపించు అని చెప్పగా అర్జునుడు తన అన్నగారైన ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగం గురించి వారికి చెప్పి ఆ యాగానికి వారి వద్దనున్న అమూల్యమైన వస్తువులను ఇవ్వమని కోరాడు. అర్జునుని మాటను మన్నించి అక్కడి రాజులంతా సంతోషంతో అర్జునునికి అమూల్యమైన అనేక రత్నాభరణాలను తెచ్చి ఇచ్చారు. ఆ విధంగా ఉత్తర దిక్కున ఉన్న అర్జునుని జైత్రయాత్ర సఫలమయ్యింది. భీమసేనుడు తన బలాలతో తూర్పు దిక్కుకు వెళ్ళి పాంచాలరాజును, విదేహరాజైన జనకుడిని, దశార్హపతి అయిన సుధన్వుడిని, రోచమానుడిని జయించాడు. చేదిరాజైన శిశుపాలుడు ధర్మరాజు చేసే రాజసూయాగం గురించి తెలుసుకుని భీమునికి అనేక ధనరాశులను కానుకలుగా ఇచ్చి పంపించాడు. అక్కడి నుండి భీముడు తూర్పు దిక్కుకు వెళ్ళి పుళిందపురంలో ఉన్న సుకుమార సుమిత్రులను, కుమారదేశంలో శ్రేణుమంతుడనే రాజును, కోసల దేశంలో బృహద్బలుడిని, అయోధ్యానగరంలో దీర్ఘప్రజ్ఞుడిని, కాశీరాజును, సుపార్షుడిని, సుధన్వుడిని, మత్స్య మలదరాజులను, కర్ణాట దక్షిణ మల్లులను ఓడించి వారి నుండి కప్పాలు స్వీకరించి జరాసంధుని కుమారుడైన సహదేవుని పలుకరించి అక్కడి నుండి హిమాలయాల ప్రక్కన ఉన్న జలోద్భవం అనే దేశాన్ని, భల్లాట దేశాన్ని జయించి ఇంద్రపర్వత సమీపంలో ఉన్న 7 బోయరాజులను, శర్మక వర్మకులను, చంద్రసేన సముద్రసేనులను, పౌండ్రక వాసుదేవుడిని ఓడించి వారి నుండి అపరిమితమైన ధనాన్ని స్వీకరించి తన దేశానికి తిరిగి వచ్చాడు. ఆ ధనరాశులను ధర్మరాజుకు అప్పగించాడు. సహదేవుడు తన బలాలతో దక్షిణ దిక్కుకు వెళ్ళి సుమిత్ర, సూరసేన, దంతవక్త్ర యవనులను, గోశృంగగిరి నివాసులను జయించి కుంతిభోజన చేత సత్కారాలను అందుకున్నాడు. భూరిబలుని కుమారుడైన జంభకుడిని ఓడించి అతని నుండి ఉత్తమాశ్వాలను, ఏనుగులను గ్రహించాడు. అవంతిరాజులైన విందానువిందులను జయించి మాహిష్మతిపురరాజు నీలునితో యుద్ధానికి దిగాడు. ఆ సమయంలో సహదేవుని చతురంగ బలాల మీద అగ్నిదేవుడు రగులుకొని విజృంభించాడు అని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు, ఓ మహానుభావ, అగ్నిదేవుడు ఎందుచేత సహదేవుని సైన్యం మీద తన మంటలతో ఆ విధంగా విజృంభించాడు అని ప్రశ్నించాడు.
అందుకు సమాధానంగా వైశంపాయనుడు, రాజా, పూర్వం మాహిష్మతీపురాన్ని నిషధుడని రాజు పాలిస్తుండగా అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి అదే రాజ్యంలో వేదాధ్యయనం చేస్తుండేవాడు. ఒకనాడు అగ్నిహోత్రుడు పొరపాటున పరభృషిని భార్యతో రమించాడు. దానిని తెలుసుకున్న రాజభటులు అగ్నిహోత్రుని బంధించి రాజసమక్షంలో శాస్త్ర ప్రకారం శిక్షించుటకు సిద్ధపడగా అగ్నిదేవుడు అవమానపడి తన నిజరూపాన్ని నిషధునికి చూపించాడు. భయంకరములైన నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నట్లున్న అగ్నిదేవుని నిజరూపాన్ని చూసిన నిషధుడు భయంతో తనను మన్నించమని అగ్నిదేవుని రెండు చేతులు జోడించి ప్రార్థించాడు. అతనిపై దయ తలచిన అగ్నిదేవుడు, ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు. దానికి నిషధరాజు, ఎవరైనా శత్రువులు ఈ మాహిష్మతి నగరం మీదకు దండెత్తి వచ్చినప్పుడు వారిని దగ్ధులను చేస్తానని నాకు వరం ఇవ్వండి అని కోరాడు. దానికి అగ్నిదేవుడు అంగీకరించి, అప్పటి నుండి ఆ నగరం మీదకు శత్రువులు ఎవరు వచ్చినా వారి సైన్యాలను దగ్ధం చేస్తూ ఆ నగరాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆ కారణం చేతనే సహదేవుని సైన్యం మీద కూడా అగ్నిదేవుడు తన ప్రతాపాన్ని చూపాడు. అగ్నిదేవుడు తన సైన్యాన్ని చుట్టుముట్టినప్పటికీ సహదేవుడు కలత చెందకుండా స్నానం చేసి శుచి అగ్ని సూక్తాలతో అగ్నిహోత్రుని స్తుతించాడు. అగ్నిహోత్ర, నీవు పవిత్రములైన వాటిలో పవిత్రునివి, యాగములు నీవే, హవ్యవాహనుడైన నీకు ధర్మరాజు చేసే రాజసూయాగం ప్రీతికరం కాదా, కనుక దానికి విఘ్నం కలిగించకు అని ప్రార్థించగా అగ్నిదేవుడు ఆ ప్రార్థనలకు ప్రీతి చెంది సహదేవుని సైన్యానికి కలిగిన బాధను తొలగించాడు. దాంతో మాహిష్మతిపురరాజు నిషధుడు సహదేవుణ్ణి దర్శించి అతనికి అనేక రకములైన కానుకలను సమర్పించాడు. అటుపైన సహదేవుడు సౌరాష్ట్ర దేశాన్ని నిషాద పురుషాద ఏకపాద కాలముఖ కర్ణ ప్రావరణులనే జాతుల వారిని జయించి మరింత దక్షిణ దిశకు వెళ్ళి పాండ్య కేరళ కళింగ ద్రవిడ యవన కరహాటక రాజులను ఓడించాడు. దక్షిణ సముద్ర తీరానికి చేరి లంకాధిపతి అయిన విభూషణునికి కబురు పంపి అతని నుండి కోవుడా కప్పాన్ని పొందాడు. ఆ విధంగా దక్షిణ దిశను జయించిన సహదేవుడు అంతులేని కానుకలను తీసుకుని వెళ్ళి ధర్మరాజుకు అప్పగించాడు. ఇక నకులుడు తన చతురంగ బలాలతో పశ్చిమ దిక్కుకు వెళ్ళి మహితక దేశంలోని దత్తకుని, మయూరకుణ్ణి, మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాశార్ణ దేశ రాజులను ఓడించాడు. పుష్కరారణ్య నివాసులైన యాదవులను, సరస్వతి సింధు నదీ తీరాలను ఆశ్రయించి ఉండే గ్రామీణీయులను, పంచనద అమరపర్వతాల నివాసులను వశపరుచుకున్నాడు. పశ్చిమ సముద్ర గర్భంలో నివసించే బర్బర కిరాత వీరులను ఓడించాడు. ఆ దారిలో శాకలపురంలో ఉన్న తన మేనమామైన శల్యుని కలుసుకొని అతని నుండి అనేక బహుమానాలను పొందాడు. పశ్చిమ దిక్కు నుండి పొందిన ధనాన్ని 10,000 లొట్టిపిట్టల చేత మోయించుకుని వచ్చి ధర్మరాజుకు సమర్పించాడు. ఆ విధంగా ధర్మరాజు తమ్ముళ్ళు నలుగురు నాలుగు దిక్కులను జయించి తెచ్చిన ధనరాశులతో ధర్మరాజు వరుణ కుబేరులను మించిపోయాడు. తరువాత రాజసూయ యాగం ఏ విధంగా జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.